ప్రేమ కథలు, దుమ్ము రేపే యాక్షన్ స్టోరీలు ఎన్నొచ్చినా డివోషనల్ మూవీస్ పంధానే వేరు. అందుకే మన టాలీవుడ్ అగ్ర హీరోలు స్పిరిచువల్ గురూస్ గా మారుతున్నారు. చెక్అవుట్ ది స్టోరీ. టాలీవుడ్ సీనియర్స్ డివోషనల్ మూవీస్ కి ఓటేస్తున్నారు. రెగ్యులర్ ఫార్మాట్ కథలకి కాస్త విభిన్నంగా ఆధ్యాత్మిక చింతన చేస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో స్పిరిచువల్ వెదర్ నెలకొంది. ఈ కొత్త ట్రెండ్ ఆడియన్స్ కి సరికొత్త ఫీల్ ని కలిగిస్తోంది. తాజాగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో షిరిడి సాయిబాబా మూవీలో నాగార్జున టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగార్జున సాయిబాబా గెటప్ టాలీవుడ్ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంది. నాగార్జున వయసుకు తగినట్లు మొన్న ఓ చారిత్రాత్మక మూవీ రాజన్నలో నటించాడు. ఇప్పుడు సాయిబాబా లాంటి ఛాలెంజింగ్ రోల్లో నటించడానికి రెడీ అయ్యాడు. అసలు నాగ్కి డివోషనల్ టచ్ ఇచ్చింది రాఘవేంద్రరావే. అన్నమయ్య సినిమాతో నాగార్జున నటనని వెలికి తీశాడు మన దర్శకేంద్రుడు. అప్పటి నుంచి నాగార్జున ఇలాంటి పాత్రల్లో నటించడానికి ఇంట్రెస్ట్ కనబరుస్తున్నాడు. ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీషు గంతి. కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీషు గంతి. అన్నమయ్య తర్వాత శ్రీరామదాసుగా నాగార్జున అద్భుతమైన అభినయాన్ని కనబరిచాడు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ మధ్య బాలయ్య కూడా శ్రీరామరాజ్యం లాంటి డివోషనల్ చిత్రంతో మరోసారి ఆకట్టుకున్నాడు. బాపు తెరకెక్కించిన ఈ చిత్రంలో రాముడిగా బాలయ్య నటన అద్భుతం. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక కరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవన వేయిక పావనమౌగాక పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సంగీతం దర్శకత్వంలో రూపొందే ఓ చిత్రంలో జీసస్ పాత్రలో నటిస్తున్నాడు. వెంకటేష్ కూడా ఇదివరకు టచ్ చేయని ఈ స్పిరిచువల్ థీమ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తనకి ఇష్టమైన వివేకానందుడి పాత్రలో నటించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఏదేమైనా కమర్షియల్ ఫార్మాట్ ని కాస్త పక్కన పెట్టి మన అగ్ర హీరోలు ఇలా మైథలాజికల్ మూవీస్ పై దృష్టి పెట్టడం ఓ మంచి పరిణామం. ఎలా
దారిలో గోదారిలా నాలో అలా నా పేరు